చినశంకరంపేట మండలంలో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పర్యటించారు. మండలంలోని రుద్రారం, చినశంకరంపేట, కొర్విపల్లి, టి మందాపూర్ తాండా గ్రామాలలో ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే కొనుగోలు చేయటం జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ సోములు, జడ్పీటీసీ మాధవిరాజు, చినశంకరంపేట మండల రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు యాదగిరి యాదవ్, సర్పంచులు లక్ష్మణ్, రాజురెడ్డి, పద్మా మల్లేష్, శారద, సుధాకర్, సాయిలు, పీఎస్సీఎస్ చైర్మన్లు సత్యనారాయణ, అంజురెడ్డి, శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి బండారుస్వామి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ కౌడ్, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మెట్రిక్ టన్ల ప్యాడీ కొనుగోలు కేంద్రాల్లో రెడీగా రాబోతా ఉంది. గౌరవ కేసీఆర్ గారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు, దేశీ గారు, అధికారులందరూ మేమందరం కూడా మరి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశాల్లో కొనుగోలు కేంద్రాల యొక్క సంఖ్యను కూడా పెంచడం జరిగింది. గత పోయిన ఖరీఫ్లో, పోయిన యాసంగిలో 2311 సెంటర్లు మాత్రమే ఓపెన్ చేసినాము. అప్పుడు 370 లక్షల మెట్రిక్ టన్ల ప్యాడీ ఉండే. మరి ఇప్పుడు ఈ ఖరీఫ్ పంటకు గాను 311 కంటే ఎక్కువ సెంటర్లు కావాలని చెప్పేసి చాలా గ్రామాల నుండి రిక్వెస్ట్ వచ్చింది. ఐకేపీ కానీ పిఎస్ ప్యాక్స్ ద్వారా కొనుగోలు సెంటర్లను కూడా ఎక్కువ చేయడం జరిగింది. ఎందుకంటే 5 లక్షల మెట్రిక్ టన్ల ప్యాడీ మనం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి. గన్ని బ్యాగ్స్ కొరత కానీ, ఎక్కడ లారీల కొరత కానీ లేకుండా చూడాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి 5 లక్షల మెట్రిక్ టన్ల ప్యాడీ కొనుగోలు జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి రైతులు కూడా ఎక్కడ దళారులు నమ్మకుండా సెంటర్ల దగ్గరికి తీసుకొచ్చి మరి కొనుగోలు కేంద్రాల్లో ఉపయోగించుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.